సో బేసికల్లీ ఇటు పట్టణ ప్రాంత ప్రజలైనా పల్లె ప్రాంత ప్రజలైనా రైతులైనా ఇవాళ చాలా ఒక గుణాత్మకమైనటువంటి మార్పు చూస్తూ ఉన్నాం రైతుల ఆత్మహత్యలు ఈ రాష్ట్రంలో లేనే లేవు అదేవిధంగా ఈరోజు వలసలు తగ్గాయి ఇవాళ ఎట్లాంటి పరిస్థితి అంటే అండి నేను నా నియోజకవర్గం మాటనే చెప్పాను గతంలో నేను కాంగ్రెస్ పాలనలో కూడా ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నాను ఆ రోజు గ్రామాల్లోకి పోతే కరువు అడ్డది బిడ్డ కైకిల్ దొరకలేదు అనేవాళ్ళు కానీ ఇవాళ గ్రామాలకు పోతే బిడ్డ కైకిలోలు దొరకలేరు అంటున్నారు ఛత్తీస్గఢ్ నుంచి ఇతర రాష్ట్రాల నుంచి మగ కూలీలు వచ్చి ఎకరానికి ఐదు వేలు గుత్తబట్టి నాట్లేసే పరిస్థితి వచ్చిందంటే తెలంగాణ బాగుపడ్డట్టే కదా అంటే ఈ సాగు విస్తీర్ణం పెరిగింది రాళ్ళు గుట్టలు కూడా అచ్చుకట్టి ఇలా వ్యవసాయం చేస్తున్నటువంటి పరిస్థితి మేము తెలంగాణలో చూస్తున్నాం నాడు కోటి మెట్రిక్ టన్నుల వడ్లు పండితే నేడు మూడున్నర కోట్ల మెట్రిక్ టన్నుల వడ్లు తెలంగాణలో పండుతున్నాయి ధాన్యం ఉత్పత్తిలో దేశంలో తెలంగాణ నంబర్ వన్ స్థానానికి వెళ్ళింది ఇవాళ కర్ణాటక నుంచి చీప్ లిక్కర్ వస్తూ ఉంది డబ్బులు వస్తూ ఉన్నాయి నాయకులు వస్తూ ఉన్నారు కానీ కర్ణాటక తెలంగాణను మాత్రం బియ్యం అడుగుతున్నది మాకు కరువు పడ్డది మా దగ్గర ప్రజలకు బియ్యం దొరకలేవులు కూరగాయలు అనేది చాలా కొద్ది క్వాంటిటీ కానీ బియ్యం అనేది మేజర్ క్వాంటిటీ ఇలా కూరగాయల్లో కూడా ఆల్మోస్ట్ సెల్ఫ్ సఫిషియంట్ అవుతా ఉంది తెలంగాణ అంటే ఆ రకంగా తెలంగాణ ఈరోజు వ్యవసాయ ఉత్పత్తుల్లో అద్భుతంగా ముందుకు పోవడం ఇవాళ మన జీఎస్డి బాగా పెరిగింది పరికాపిటా ఇంకం కూడా బాగా పెరిగింది ఇంత ఇంత పెరిగింది పట్టణాల్లో హ్యాపీగా ఉన్నారు పల్లెల్లో హ్యాపీగా ఉన్నారు అని చెప్తున్నారు అయినా సరే పొరపాటున కాంగ్రెస్ వస్తే ఏదైనా కాస్త అటు ఇటు అయ్యి కాంగ్రెస్ వస్తే ఆగమైపోతారు ఇట్లా ప్రతి సభల్లో ఎందుకు ప్రజలకి అంటే ఎక్కడైనా మీకు ఏమైనా ఆలోచిస్తే సెకండ్ థాట్ ఉంది ప్రజలకన్నా డౌట్ వస్తుందా లేకపోతే భయపెడుతున్నారు ప్రజలే ప్రతి ఎన్నిక మేము సీరియస్గానే తీసుకుంటాం ప్రతిపక్షాలు చేసే దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడం మా బాధ్యత కదా ఇప్పుడు ఎందుకు మేము చెప్పాల్సి వస్తుంది ప్రజలకు కర్ణాటకలో ఇదే రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు వెళ్ళి ఐదు గ్యారంటీలు ఐదు గ్యారెంటీలను ఉదరగొట్టారు పాపం నమ్మి ఓట్లేస్తే కర్ణాటక ప్రజలకు ఐదు గ్యారెంటీల మాట దేవుడెరుగు కానీ ఉన్న గ్యారంటీలు ఉసిపోయినాయి ఉన్న పథకాలు రద్దయిపోయినాయి ఈరోజు కర్ణాటకలో అక్కడ రైతులు చెప్తున్నారు పేనం మీద నుంచి పొయ్యి పడ్డేట్టు అయిపోయింది ఆనాడు బీజేపీ వాళ్ళు ఉండగా ఎనిమిది తొమ్మిది గంటల కరెంట్ ఇచ్చిండ్రు ఇలా వ్యవసాయానికి మూడు నాలుగు గంటల కరెంట్ రావడం లేదని చెప్పారు రెండవది కర్ణాటకలో స్కాలర్షిప్లు పిల్లలకు ఎంబీబీఎస్ పీజీ లా చదువుకునే గ్రాడ్యుయేషన్ పిల్లలకు స్కాలర్షిప్పుల్లో డెబ్బై నుంచి ఎనభై శాతం కోత పెట్టారు ఇదేంటి అని అడిగితే ఖజానా ఖాళీ అంటున్నారు రైతు బంధు గత ప్రభుత్వం ఎకరానికి నాలుగు వేల రూపాయలు రైతు బంధు ఇస్తే మా ఐదు గ్యారెంటీలో లేదని చెప్పి కాంగ్రెస్ పార్టీ రైతు బంధును కర్ణాటకలో రద్దు చేసినారు అంటే ఇట్లా ఒకవైపు ఏంటంటే మొత్తం కూడా ఆగమాగం అయిపోతుంది సో డెఫినెట్గా రేపు తెలంగాణలో కూడా అట్లాంటి పరిస్థితి జరిగే ప్రమాదం ఉంది నమ్మితే మనం మోసపోతామని ప్రజలకు చెప్పడం ఒక బాధ్యతాయుతమైన రాజకీయ పార్టీగా మా బాధ్యత అల్టిమేట్లీ పీపుల్ విల్ డిసైడ్ సో మేము ఉన్న విషయాలు చెప్పాలి కదా ఎందుకంటే ప్రజలకు అర్థమయ్యేటువంటి భాషలో వాళ్ళ భాషలో కాంగ్రెస్ నమ్మితే ఏమవుతుంది అని మేము చెప్పాలి కదా